సంగం మండలం సిద్ధిపురం సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ సందర్శించారు. సచివాలయంలో రికార్డులు పరిశీలించి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే స్థలం మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ నాగేంద్రబాబు, పంచాయతీ కార్యదర్శి జానకీరామ్, సిబ్బంది పాల్గొన్నారు. సెక్రటరీ తెలియదు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్తారు. అదే ఎవరు చూస్తున్నారని అడుగుతున్నాను. ఇవన్నీ ఎప్పుడో నేను అడిగినానికి చెప్పండి, ఏదో అయిందంటే అది నాకు చాలా మంది ఉన్నారమ్మ. మీ ఒక సెక్రటరీకి 60 అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. 45 యూనిట్స్ పర్వదు. సెక్రటేరియట్ చాలా కంటిన్యూస్గా విజిట్లో ఉన్నప్పుడు సెక్రటేరియట్ విజిట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సెక్రటేరియట్లో వీళ్ళు చేయవలసినవి ప్రతి వ్యక్తి కూడా, వైఎస్ఆర్ బీమా కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ, అలాగే యానిమల్ కేసెస్ కానీ, సూసైడల్ కేసెస్ కానీ, ఏవి పెండింగ్ ఉన్నా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. అది ప్రైమర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్స్గ్రేషన్ అనేది వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలంటే వీళ్ళు ఎంటర్ చేస్తేనే కానీ బీమా సౌకర్యం రాదు. వాటిని 100% ఎంటర్ చేయాలి. అది కొద్దిగా ఇంకా 23 గ్యాప్ ఉన్నాయి, వాటిని ఎంటర్ చేయమని చెప్పు. అండ్ పక్కనున్న సెక్రటేరియట్ ఎవరైనా ఈ సెక్రటేరియట్ కాని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాటిని కూడా పరిష్కరించాలి. దానికి మళ్ళీ వేరే వరకు పంపించకూడదు. సెక్రటేరియట్స్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ప్రతి వ్యక్తికి కూడా సర్వీస్ వాళ్ళ విలేజ్లోనే ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం. వాటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మెడికల్ సైడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. 45 అబోవ్ అండ్ ముఖ్యంగా అందరికీ తెలుసు మదర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేట్ చేయమని. ఇంకా ఒక 60 మెంబర్స్కి వీళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి కూడా టార్గెట్ గ్రూప్ కాబట్టి చేయవలసిందిగా తెలియజేశాం. థ్యాంక్ యూ అండి. ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. ఏమైనా ఉన్నట్లయితే ఎవరైనా ప్రభుత్వ నిర్ణయం 90 డేస్లోగా క్లియర్ చేయాలి. అది అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు కూర్చొని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వడం సార్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.